బాబు జషిత్ నాయనమ్మ ఉన్నారు, నాయనమ్మ చేతుల్లోంచే కిడ్నాపర్లు ఆమెను కొట్టి దాడి చేసి బిడ్డని చేతుల్లోంచి లాక్కెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి నాయనమ్మ తన చేతుల్లోంచి బిడ్డ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా నేనే చేతిలో పోగొట్టానంటూ కుమిలిపోయింది ఆవిడ. నిన్న నేను మాట్లాడించినప్పుడు కూడా ఆమె కళ్ళల్లో బాధ చూశాము. ఏమ్మా మనవడు దొరికాడు, ఎలా వచ్చినాడు? సక్రంగా ఉన్నాడు. అప్పుడులాగే పిల్లడు ఏమి కూడా ఇది లేదు, సక్రంగా ఉన్నాడు. ఈయన 3 రోజులు తిండి లేదు, నిద్ర లేదు. అలాగా ఏ టైంకి వార్త తెలుస్తుందని కూర్చొని ఉన్నాము. ఈరోజు వార్త తెలడము, శుభ్రంగా ఆనందంగా ఉండడము, మరి నోటంట మాట మరి ఆనందంతో మరి మాటలు మరి రావడం లేదు. సక్రంగా ఉన్నాడు పిల్లడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఏదో తినిపించినారు, చక్కర ఆరోగ్యంగా ఉన్నాడు. మాట్లాడు మనవడు పులేనా? పులి పులేనా? 3 రోజులు ఉన్నా కూడా ఆ మాటలకి జనాలు ప్రతిరోజు నేను తోవంట వెళ్తుంటే నానే ఇది అది ఇదికొని మాట్లాడించుకొని నన్ను తీసుకొని నానే నువ్వు నడలేనరంతే నేను నానే నేను రెక్కట్టుకొని నేను తీసుకెళ్తాననేసి మాట్లాడుకొని చేసాడు. ఈరోజు వచ్చినాడు, నాకు అదే ధ్యానం. నన్ను మరి మాట్లాడక నాకు అవకాశం లేదండి. అంత చేతుల్లోంచి వాళ్ళు ఎత్తుకుపోయారు, మళ్ళీ బుడ్డోడు రాగానే ఎత్తుకున్నారా? ఎత్తుకొని ముద్దులెట్టినాను. ఆడు నాకు ముద్దులెట్టినాడు, ఆనందంగా అయిపోయింది. ఏమంటాడు? ఏమో అడిగారా మీరు? నాని 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 గుర్తు రాలేదా 3 రోజుల నుంచి? నా కొట్టిడి చూసినాడట, మా నాని కొట్టాను అనేసి చెప్తాడు. అదే ఆనందం అయిపోతుందండి, ఆనందం అండి. నిన్నటి నుంచి నాయనమ్మ బేసిక్గా ఆ పిల్లవాడితో అటాచ్మెంట్ ఎక్కువ ఈవిడికే ఉంటుంది. ప్రతిరోజు పిల్లవాడిని ఆడించడం, అక్కడ ఆడుకున్న తర్వాత అతన్ని తీసుకురావడం, స్కూల్కి తీసుకెళ్ళడం అన్నీ కూడా ఆవిడే చేస్తుంది. ఆవిడ చేతుల్లోంచే ఆవిడ్ని కొట్టి మూతి మీద కూడా దెబ్బ తగిలింది, కొట్టి బిడ్డని చేతుల్లోంచి లాక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె ముఖంలో ఆనందం చూడొచ్చు, ఆనందంతో మాట్లాడలేకపోతుంది కూడా. ఒకసారి మాట్లాడి తాతయ్య ఉన్నారు. తాత మనవాడు వచ్చాడా? ఆడుకున్నారా? ఆడుకున్నాము. గౌరవం లేని మీడియా వారికి, అలాగే గౌరవం లేని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఆదరించి అభిమానించిన ఈ మండపేట ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ఇక్కడ మీడియా కష్టపడ్డది, పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడ్డారు. ప్రజలు రావాలని ఇక్కడ పూజలు కోవులు చర్చిల్లో కానీ మసీదులు కానీ పూజలు కూడా చేశారు. మా బాబు చామంగా చేరాలని అని అడిగితే ఈ తెల్లవారు ఇడ్లీ పెట్టారు, మధ్యాహ్నం ఏమో పెరుగుతో అన్నం పెట్టారు, రాత్రి అన్నం పెట్టారు. వాళ్ళు ఏంటి అన్నారంటే ఏమిటి అనలేదు అని అన్నారు. బాబుని ఎత్తుకున్నారు వచ్చిన తర్వాత? ఎత్తుకోలేదు, జనాలు ఎక్కువయ్యారు అందుకని ఎత్తుకోలేదు. అది తాతయ్య అన్నాడు అంతే. 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు కదా పాపం మనవడు కనిపించక? 3 రోజుల నుంచి మేము ఇబ్బంది పడ్డాము, తర్వాత ఈ ఇక్కడ మీడియా వాళ్ళు ఇబ్బంది పడ్డాము, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇబ్బంది పడ్డాము, ఈ మండపేట ప్రజలను కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు వస్తాడని. పైగా క్షేమంగా పంపించడానికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.